మెదక్ జిల్లా రామైనపేటలో 5వ వార్డులోని స్నేహ డిగ్రీ కళాశాలలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన 5వ వార్డు కౌన్సిలర్ చంద్రపు శోభా కొండలరెడ్డి ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సర్వేంద్రియనాం నయనం ప్రధానం అనే నానుడి ప్రకారం ప్రతి ఒక్కరూ తమ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నేత్ర సమస్యలు ఉన్నవారు తెలంగాణ ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శ్రావణి డాక్టర్ నరసింహులు మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి సొసైటీ చైర్మన్ బాధచంద్రం కౌన్సిలర్లు దేమ యాదగిరి సుందర్ సింగ్ గజవాడ నాగరాజు చిలుక గంగాధర్ అనిల్ నాయకులు కొండలరెడ్డి దేవునిరాజు చింతల యాదగిరి మాల్యాల కిషన్ 5వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు 5వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నా మనవి మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ తెలియజేయాలని నేను కోరుచున్నాను మీడియా మిత్రులకు కూడా ఈ మహత్తరమైన కార్యక్రమం ఏంటంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం మన అవయవాలలో కన్ను ముఖ్యము కంటి చూపు లేనిది ప్రపంచమే గుడ్డి మనకు ఈ కార్యక్రమాన్ని మన కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు హరీష్ రావు గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నా కోరిక జై తెలంగాణ జై జై 5వ వార్డులో అక్క కౌన్సిలర్ శోభా కొండలరెడ్డి గారు ప్రారంభించిన కంటి వెలుగు శిబిరాన్ని 5వ వార్డు ప్రజలు మరియు రామంపేటలో ఆఖరు 12 వార్డులో 11 వార్డులు కంటి వైద్య పరీక్షలు అయిపోయినందున 5వ వార్డులో జరుగు ఈ యొక్క శిబిరాన్ని ఎవరైనా రామంపేట మున్సిపాలిటీలో ఎవరు మిగిలిపోయిన ఇక్కడికి వచ్చి చూపించుకోవచ్చు అని చెప్పి ఆ వికాసాన్ని ఈరోజు ఉన్న వైద్యులు మరియు సిబ్బంది సహకరిస్తారు. దీన్ని మన రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన ఈ యొక్క వైద్యం మన తెలంగాణలోనే ప్రజలకు వైద్యాన్ని మెరుగైన వైద్యాన్ని అందించాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరియు పద్మదేవేంద్ర గారు చొరవతో మన యొక్క ఇదే కాదు కంటి వెలుగుకు మరియు ఈ కేసీఆర్ కిట్ అని ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం ఈరోజు అందిస్తున్నారు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోటే ఈ యొక్క దీనికి పూర్తిగా తోడుంటూ మంత్రి గారు హరీష్ రావు గారు పూర్తి బాధ్యతలతో ప్రతి ఒక్క సమస్య మన తెలంగాణ ప్రజలకు ఏదైనా వైద్యం పట్ల ఇంతకుముందు ఎట్లుంటారంటే వైద్యం అనేది దవాఖానకు పోలేని స్థితిలో ఉండే మన తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇంటికి చోరతో జరుగుతున్న ఈ యొక్క మహోత్తరమైన ప్రోగ్రామ్ను ఈ గౌరవ కేసీఆర్ గారు ఈ యొక్క చేపట్టి పూర్తి బాధ్యత తీసుకున్నందుకు తెలంగాణ ప్రజల దృష్టిన మన కృతజ్ఞతలు తెలుపుతాం. జై రామాయపేట మున్సిపాలిటీలో ఇవాళ 5వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్మన్ 48 మందికి చూడడం జరిగింది. అందులో రీడింగ్ గ్లాసెస్ వచ్చేసి 1016 మందికి, ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అంటే ఆర్డర్ పెట్టిన గ్లాసెస్ 635 మందికి పెట్టాము. అందులో ఆర్డర్ పెట్టిన గ్లాసెస్ విడుదల వారీగా వస్తున్నాయి, వారికి కాల్స్ చేసి మరీ ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్క కౌన్సిలర్కి చైర్మన్ గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు.